హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి మద్ద. ఈరోజు వీడియోలో ధాబా స్టైల్లో దాల్ పాలక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చపాతీ, రోటీ, పరాటాలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంత సింపుల్ అండ్ టేస్టీ దాల్ పాలక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి హాఫ్ కప్పు ఎర్రకందిపప్పు, హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని వాటర్తో 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. మీకు కనుక టైం ఉంటే ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. అరగంట సేపు నానబెట్టుకుంటే వాటర్ అనేది ఒక కప్పు తగ్గించుకొని వేసుకోవాలి. వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 5 కప్పుల వాటర్ పోస్తున్నాను. నేను నానబెట్టడం లేదండి పప్పు, డైరెక్ట్గా 5 కప్పులు వాటర్ పోసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీనిని గరిటెతో జస్ట్ ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. పప్పు గుత్తితో మెత్తగా మెతపని అవసరం లేదండి, జస్ట్ కలిపి పక్కన పెట్టేసుకోండి. ఒక పెద్ద సైజు పాలకూర కట్టను తీసుకొని వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఇంగువ, 2 ఎండిమిర్చి, అలాగే ఇందులోకి వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, 2 పచ్చిమిర్చి చీలికలు, ఇవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 1 చిన్న సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొద్దిగా తొందరగా మగ్గేందుకు కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర తరుగు టేస్టీ తగినంత సాల్ట్ వేసుకొని 4-5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పాలకూర మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, అందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేనైతే 3/4 కప్పు వాటర్ పోసుకున్నాను. మీరు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది పోసుకోండి. మరీ థిక్గా చేసుకోవద్దండి, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మరీ ఇంకా థిక్గా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా కొద్దిగా లిక్విడ్గా ఉండేలాగా చేసుకుంటే సరిపోతుంది. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి దాల్ పాలక్ రెడీ అయిపోయింది. దించే ముందుగా ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కొద్దిగా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. నెయ్యి వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా, అలానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉంది. ఈ విధంగా ఉండాలి. సింపుల్ అండ్ టేస్టీగా ధాబా స్టైల్లో దాల్ పాలక్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.